మెక్సికోలో డ్రగ్స్ గురించి చెప్పాలంటే లార్డ్ ఎల్ చాపో గురించి యావత్ ప్రపంచానికి తెలిసే ఉంటుంది. మెక్సికో నుండి యావత్ ప్రపంచానికి డ్రగ్స్ సరఫరా చేసేవాడు. చాపో కనుసైగల్లో మెక్సికో ప్రభుత్వం నడిచేది. చాపో వల్ల అక్కడి ప్రభుత్వాలు పలుమార్లు కుప్పగూలిపోయాయి. ఆయనపై ఇప్పటికీ లెక్కలేనని సినిమాలు, నెట్ఫ్లిక్స్లో పలు సీరియల్స్ కూడా వచ్చాయి. అమెరికాలో డ్రగ్స్ జాడ్యం పెరిగిపోవడానికి చాపో కారణం. చాపోను అరెస్ట్ చేయడానికి అమెరికా పోలీస్ యంత్రాంగం విశ్వప్రయత్నం చేసి ఎట్టకేలకు ఆయనను అరెస్ట్ చేసి అమెరికాలో హై సెక్యూరిటీ జైల్లో 24 గంటల పహారాలో ఉంచింది. ప్రస్తుతం ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన కుమారుడు జోక్విన్ గుజ్మాన్ లోపే చూస్తున్నాడు. గురువారం అతన్ని అమెరికాలోని టెక్సాస్లో అరెస్ట్ చేశారు. ఇక ఈ డ్రగ్ లార్డ్స్ కథ కమామిషి గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. అమెరికాలో యువత పెద్ద ఎత్తున డ్రగ్స్ కు బానిసవుతున్నారు. గత ఏడాది డ్రగ్స్ ఓవర్ డోస్ కు గురై సుమారు 107,543 మంది చనిపోయారు. వారిలో సుమారు 74,702 మంది ఒపియాయిడ్స్ తో పాటు పెంటానిల్ అనే సింథటిక్ డ్రగ్స్ తో చనిపోయారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా నివేదికలో వెల్లడించింది. దీంతో పాటు మెథాంఫెటమిన్ అనే డ్రగ్స్ తో సుమారు 36,251 మంది చనిపోయారు. అయితే ఈ డ్రగ్స్ పొరుగున ఉన్న మెక్సికో నుంచి పెద్ద మొత్తంలో అమెరికాలోకి ప్రవేశిస్తున్నాయి. గత ఏడాది, అంతకు ముందు ఏడాది కూడా అమెరికా సరిహద్దుల్లో ఫెంటానిల్ ను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు అమెరికాకు చెందిన డిఈఏ ఫీల్డ్ అధికారులు. సింథటిక్ డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమైనవి. వాస్తవానికి డ్రగ్స్ డాక్టర్లు ఆపరేషన్ సమయంలో రోగులకు అనస్థీషియా కోసం వినియోగించాలి, కానీ ప్రస్తుతం ఇది తప్పుదోవ పడుతోంది. అమెరికాలో యువత ఫెంటానిల్ బారిన పడుతున్నారు. హెరాయిన్ కంటే 20-40 రెట్లు ప్రమాదకరమని, మార్ఫిన్తో పోల్చుకుంటే 100 రెట్లు ప్రమాదకరమని తేలింది. ఈ డ్రగ్ ఓవర్ డోస్ తో అమెరికాలో యువత మృత్యువాత పడుతుండటంతో అక్కడి ప్రభుత్వం ఆందోళనకు గురైంది. ఇక ఈ డ్రగ్స్ తయారు చేసి సరఫరా చేసేది మాత్రం మెక్సికోలోని డ్రగ్ లార్డ్స్ అని యావత్ ప్రపంచానికి తెలుసు. ఇక ఈ మెక్సికోతో పాటు ఇటు అమెరికాను గడగడలాడించిన ఎల్ చాపోను అమెరికా ప్రభుత్వం అతి కష్టం మీద మెక్సికో నుంచి అమెరికాకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో తరలించింది. 2019లో న్యూయార్క్ కోర్టు ఆయనకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతకుముందు అరెస్ట్ చేసి జైలుకు పంపితే జైల్లో తన సెల్లో నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం సొరంగం తవ్వుకుని పారిపోయాడు. దీనికి జైలు సిబ్బంది సహకరించారని చెబుతారు. చాపో వీరికి పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చి పనులు చేయించుకునేవాడు. చాపో ఆస్తుల విషయానికొస్తే $12 బిలియన్ అని చెబుతారు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 100,00,000 రూపాయలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడి ప్రభుత్వాలను ఆయన శాసించగలిగాడు. ఇక తాజాగా ఆయన కుమారుడు మెక్సికోలో సినోలా కార్టల్ సహ వ్యవస్థాపకుడు ఎల్ మయోను అమెరికాలోని టెక్సాస్లో అరెస్ట్ చేశాడు. జోక్విన్ గుజ్మాన్ లోపెస్, ఇస్మాయిల్ జాంబాడా గర్సియా అనే వ్యక్తిని టెక్సాస్లోని ఎల్ పాసాలో అరెస్ట్ చేసినట్లు యుఎస్ అటార్నీ జనరల్ వెల్లడించారు. వీరిరువురిపై అమెరికా అటార్నీ పలు రకాల ఛార్జీలను మోపింది. మెక్సికో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ క్రిమినల్ ఆర్గనైజేషన్ అత్యంత ప్రమాదకరమైన పెంటానిల్ను తయారు చేయడమే కాకుండా తమ నెట్వర్క్ ద్వారా అమెరికాలోని పెద్ద ఎత్తున సరఫరా చేయిస్తోందని అటార్నీ జనరల్ మారెక్ గార్లాండ్ చెప్పారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రస్తుతం అమెరికాలో యువత పెంటానిల్ బారిన పడి చనిపోతున్నారు. దీంతో ఈ డ్రగ్ కార్టల్పై ఉక్కుపాదం మోపాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. జస్టిస్ డిపార్ట్మెంట్ అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ కార్టల్ నాయకులను, సభ్యులను, సరఫరా చేసే వ్యక్తులను అరెస్ట్ చేయాలని, అమెరికాలో చనిపోయిన వారికి వీరిని బాధ్యులుగా చేయాలని నిర్ణయించింది.
ఇక ఎల్ చాపో నలుగురు కుమారుల్లో మరొకడు ఓవిడో గుజ్మాన్ లోపెస్ కూడా డ్రగ్ కార్టల్ లీడర్. గత ఏడాది జనవరిలో మెక్సికో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అతన్ని కూడా అమెరికాకు అప్పగించారు. అతనిపై డ్రగ్ సరఫరాతో పాటు మనీ లాండరింగ్ ఛార్జీలను మోపారు. తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని గత ఏడాది సెప్టెంబర్లో కోర్టుకు విన్నవించుకున్నాడు. ఇదిలా ఉండగా గత ఏడాది అమెరికాలోని ఫెడరల్ జ్యూరీ జుక్విన్ గుజ్మాన్ లోపెస్, ఓవిడో గుజ్మాన్ లోపెస్తో పాటు మరో ఇద్దరు కుమారులను ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ దోషులుగా తేల్చింది. అయితే చాపు మరో ఇద్దరు కుమారులు ఇవాన్ గుజ్మాన్ సల్జార్, అల్ఫ్రెడో గుజ్మాన్ సల్జార్లను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈ నలుగురు కుమారులను చాపిటోస్ అని ముద్దుగా పిలుస్తారని ఫెడరల్ అధికారులు చెప్పారు. సీనియర్ గుజ్మాన్ ప్రస్తుతం అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న క్రమంలో ఆయన నలుగురు కుమారులు ప్రస్తుతం డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్తో పాటు ఆయన క్రిమినల్ గ్యాంగ్ను నడుపుతున్నారు. ఎల్ చాపో నలుగురు కుమారులు కలిసి పెంటానిల్ను భారీ ఎత్తున తయారు చేసి విదేశాలకు స్మగుల్ చేస్తున్నారని అమెరికాకు చెందిన డీఈఏ ఈ ఏడాది ఓ నివేదిక వెల్లడించింది. కాగా ఈ సినోలా డ్రగ్ కార్టిల్ 2012 నుంచి పెంటానిల్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తూ వస్తోంది. ఇక జాంబాడా గార్సియా విషయానికొస్తే అతను ఎల్మయో అనే డ్రగ్ కార్టిల్ సహ వ్యవస్థాపకుడు. గత 3 దశాబ్దాలుగా క్రిమినల్ గ్యాంగ్ను నడుపుతున్నాడని, మెక్సికోలో మొత్తం 4 అతిపెద్ద కార్టల్స్లో ఓ కార్టల్ మాత్రం తన అదుపులో ఉంచుకున్నాడు. గత కొన్ని దశాబ్దాల పాటు ఎల్ చాపో భాగస్వామిగా ఉన్న జాంబాడా గార్సియా ఇటీవల కాలంలో చాపో కుమారులతో అంతర్గతంగా కుమ్ములాట్లు జరుగుతున్నాయని అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. ఇక జాంబాడాతో పాటు జోక్వాన్ గుజ్మాన్ లోపెజ్లు అమెరికాలోని టెక్సాస్లో తమ ప్రైవేట్ జెట్లో దిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిరువురిపై అమెరికాలో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. మెక్సికోలో ఈ డ్రగ్ వార్కు 2006 నుంచి సుమారు 120,000 మంది కంటే ఎక్కువ మంది మృతి చెందారు. మరో 30,000 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. మొత్తానికి యుఎస్ యాంటీ డ్రగ్ స్క్వాడ్ కరడుగట్టిన ఈ డ్రగ్ కార్టల్స్ నాయకులను అరెస్ట్ చేయడంలో విజయం సాధించిందని చెప్పాల్సిందే. కుడోస్ టు యుఎస్ కాప్స్ అని అభినందించాల్సిందే.